ఫైనలీ బస్ ఎక్కినాం అండ్ డ్రైవర్ చాలా పెద్ద రైడర్ ఉండు, ఎత్తి దుమ్కి పడేస్తుండు మమ్మల్ని. అయితే ఇక్కడ ఘాట్ రోడ్ మాత్రం అరకు లోయల కన్నా చాలా ఘోరంగా ఉంది. సో కండక్టర్ అడిగితే ఏం లేదు, మీరు కొంచెం భరించండి మా డ్రైవర్ అట్లనే ఉంటాడని చెప్పిండు. సో అక్కడ కనిపిస్తున్న దాంట్లో ఫస్ట్ వన్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది రాజా ఫాల్. దాని కింద ఉన్నది రాజు, పక్కన ఉన్నది రాణి ఫాల్. దాని పక్కన ఉన్నది పెద్ద ఉంది కదా రాకెట్ ఫాల్. దాని పక్కన ఉన్నది రోలర్ ఫాల్. సో రోల్ అవుతుంది కదా అందుకే రోలర్ ఫాల్. సో ఈ ఫోర్ ఫాల్స్ మనం జోగ్ ఫాల్స్లో చూడవచ్చు. సో అది పిల్ల కాలువ, పిల్ల పిచ్చుక కాలువ. హై హలో నమస్తే, దిస్ ఈస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోగా వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి డే 2 వ్లాగ్. సో ఈరోజు మనం జోగ్ ఫాల్స్కి వెళ్తున్నాం. సో పొద్దున్నే 6:30 అయింది రెడీ అయ్యేసరికి. సో మేము 5కి లేచినాం, 6:30 అయింది. సో ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ చేసుకొని మళ్ళీ మనం బస్ ఎక్కి హొన్నావర్ వెళ్ళి, హొన్నావర్ నుంచి జోగ్ ఫాల్స్ వెళ్ళాలి. సాగర్ బస్ ఎక్కి జోగ్ ఫాల్స్ వెళ్ళాలి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే టిఫిన్ చేసేద్దాం. మార్నింగ్ 6:30కి గోపురం వ్యూ. ఒక్కసారి టిఫిన్ సెంటర్ ఏడ ఓపెన్ లేవు, చూద్దాం ఏమన్నా దొరుకుతుందేమో మనకి. సో ఫైనలీ మన టిఫిన్స్ అయితే వచ్చేసినాయి. సో హోటల్ పేరు మళ్ళీ మనం పాత హోటల్కి వచ్చేసినాం, హోటల్ శ్రీనివాస్ ప్యూర్ వెజ్ హోటల్. సో మన గుండం వ్యూ నేను కనిపిస్తున్నానా? అక్కడికి వెళ్ళిన తర్వాత రీల్ చేయడానికి ఇక్కడనే మేము ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాం వీడియో. ఈ వీడియో సో ఈ వీడియో అనమాట ఇది, అక్కడికి వెళ్ళినాక రీల్ చేయడానికి. సో ఫ్రెండ్స్ ఫైనలీ మనం మురుడేశ్వర్ నుంచి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. సో బాయ్ మురుడేశ్వర్. సో ఇప్పుడు మనం ఆటో ఎక్కి ఖమ్మం దగ్గర దిగి మళ్ళా హొన్నావర్కి బస్ ఎక్కాలి. హొన్నావర్ నుంచి మళ్ళీ సాగర్కి బస్ ఎక్కాలి, అక్కడ నుంచి జోగ్ ఫాల్స్. సో ఫైనలీ మురుడేశ్వర్లా ఆటో ఎక్కేసి ఇక్కడికి వచ్చేసినాం. సో ఆటోకి కూడా మళ్ళీ రిటర్న్లో కూడా 50 రూపీస్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు హొన్నావర్ వచ్చేసినాం కదా, హొన్నావర్లో హొన్నావర్ నుంచి జోగ్ ఫాల్స్ వెళ్ళడానికి బెంగళూరు బస్ ఎక్కాలి. సో బెంగళూరు బస్ ఇంకా రాలేదు, ఇంకా టైం పడుతుంది. సో సాగర్ బస్ అని చెప్పింది కదా, అది ఇంకా టైం చాలా టైం పడుతుంది అంట. సో ఇప్పుడు మేము ప్రజెంట్ బెంగళూరు బస్ కోసం వెయిట్ చేసేస్తాం. సో ఫైనలీ బస్ అయితే ఎక్కేసినాం హొన్నావర్లో. సో హొన్నావర్ నుంచి ఇప్పుడు మనం బెంగళూరు బస్ ఎక్కినాం. బట్ ఇది బెంగళూరు అంటే జోగ్ ఫాల్స్ వరకు వెళ్ళదు. సో ఇక్కడ అడుకట్ట అని ఒక విలేజ్ దగ్గర దించుతుంది. సో అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది అంట. అక్కడ నుంచి ఆటో నుంచి కానీ ఎక్కడ నుంచి వెళ్ళొచ్చు. సో ఇక్కడ హొన్నావర్ నుంచి అడుకట్ట వరకు 80 రూపీస్ పర్ పర్సన్. సో ఫోర్ మెంబర్స్ కి 320 అయ్యింది. సో అంతే గైస్. సో ఫైనలీ బస్ ఎక్కినాం అండ్ డ్రైవర్ చాలా పెద్ద రైడర్ ఉండు, ఎత్తి దుమ్కి పడేస్తుండు మమ్మల్ని. అయితే ఇక్కడ ఘాట్ రోడ్ మాత్రం అరకు లోయల కన్నా చాలా ఘోరంగా ఉంది. సో కండక్టర్ అడిగితే ఏం లేదు, మీరు కొంచెం భరించండి మా డ్రైవర్ అట్లనే ఉంటాడని చెప్పిండు. సో ఇక్కడ పోయేంత వరకు భరించాల్సిందే. సో టోటల్గా 8 కిలోమీటర్స్. సో 1 అవర్ నుంచి 60 కిలోమీటర్స్. సో ఇంకొక 2 అవర్స్ ఇదే ఎత్తి గుద్దేస్తాడు ఈయన. 1 అవర్ నుంచి 60 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ ఇదే భరించాలి. సో మేమైతే గట్టిగా పట్టుకొని కూర్చున్నాం. సో జాగ్రత్తగా తీసుకుపోతాడని అనుకుంటున్నాం. సో చూద్దాం. ఆయన కాలు పెట్టి అడిగి ఉన్నాయన, నేనైతే ఇది పట్టుకొని అడిగి ఉన్నా. చాలా ఘోరంగా రైడర్. బ్రో 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 వావ్ బ్రో, వెళ్ళి వెయిట్ ఫర్ 2 మినిట్స్. అది వ్యూ పాయింట్ బ్రో.
వెల్కమ్ టు వరల్డ్ ఫేమస్ జోగ్ ఫాల్స్. సో ఇప్పుడే మనం బస్ అయితే దిగినాం. రైడ్ మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. బ్రో రైడ్ ఎట్లుంది మొత్తం? ఇచ్చి వాడేసిండు. అరకుకి డబుల్ ట్రిపుల్ ఉంది ఈ రైడ్ మాత్రము. డ్రైవర్ అయితే అల్టిమేట్ జోష్లో ఉండు. డ్రైవర్ జోష్లో ఉండు. కానీ వేరే లెవెల్ ఉంది. ఒక్కసారి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ బస్సులో వస్తే మాత్రం పక్క పక్క డ్రైవర్ పక్కన కూర్చోండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ సీట్లో కూర్చుంటే ఎత్తి దూకేసేస్తాడు. సో కొన్ని వాటర్ అయితే కనిపిస్తున్నాయి, చూపిస్తా. సో వ్యూ ఫ్రెండ్స్, ఫైనలీ జోగ్ వాటర్ ఫాల్ వచ్చాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్? జోగ్ వాటర్ ఫాల్స్ ఇది చైల్డ్ గోల్డ్ చైల్డ్ జోగ్ జోగ్ వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు మెయిన్ జోగ్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. బట్ ఏంటంటే అక్కడ దింపిండు కదా బస్సు, అక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ ఉంది లోపల. 1.6 kilometers లోపల తీసుకురమ్మంటే బాగుండు, బట్ తీసుకురాలే. సో ఫైనలీ 150 rupees అయితే ఒక్కరికి మాట్లాడుకున్నాం. సో అన్ని 3 వ్యూ పాయింట్స్ అయితే చూపిస్తా అన్నాడు, అండ్ టోటల్గా మొత్తం చూపిస్తా అన్నాడు. సో ఇప్పుడైతే ఆటో ఎక్కి వెళ్ళిపోదాం లోపలికి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏడిపోతున్నాం. సో ఫస్ట్ మనం బ్రిటిష్ బంగ్లా తీసుకుపోతున్నాం. సో సెకండ్ రాణీ ఫాల్స్, థర్డ్ మహాత్మా గాంధీ పవర్ పాయింట్, ఫోర్త్ జాగ్ ఫాల్స్. సో ఫస్ట్ మనం ఫస్ట్ తినడానికి వెళ్తున్నామా? ఫస్ట్ లంచ్ చేయడానికి వెళ్తున్నాం. సో లంచ్ చేసిన తర్వాత ఇవన్నీ తిరిగితే కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా. సో స్వామి మంచిగా తీసుకెళ్దాం అని అంటుండు. సో అంత స్వామి దయ. సో ఒక్కరికి 150 rupees అనమాట మన బ్యాగ్ మీద పడుతుంది. సో 150 rupees. సో చూద్దాం, ఐ థింక్ సాటిస్ఫై అయితే అనుకుంటా. రైట్, ఓటింగ్ తెలియ రో. సో బ్రిటిష్ ప్యాలెస్ దగ్గర టొమాటో రైస్ లెమన్ రైస్ తీసుకున్నాం, 40 rupees ఈచ్. టేస్ట్ అయితే బాగానే ఉంది. వర్త్ ఇటా? ఓకే ఓకే. జీరా రైస్ కోసం వెయిటింగ్. ఇన లెమన్ రైస్ అయితే బాగానే ఉంది, టేస్ట్ బాగుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎక్కడ అంటే ప్యాలెస్ దగ్గర, బ్రిటిష్ ప్యాలెస్ దగ్గర. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది బ్రిటిష్ బంగ్లా. సో ఇక్కడ నుంచి మనకు వ్యూ పాయింట్ ఒకటి అయితే ఉంది. వ్యూ పాయింట్ అక్కడ ఉంది, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇందాక వచ్చినాము, బట్ ఎందుకో ఫోటోలు దిగేసరికి లేట్ అయిపోయింది. సో మళ్ళీ ఆకలి అయింది, మళ్ళీ ఇంక ఈడ ఫోటోలు అయితే ఇంకా ఇంకో గంట అవుతుంది మన వాళ్ళతో. సో అందుకే ఇంక మేము ఏం చేసినామంటే ఇక మంచిగా తినేసి, మంచిది అంటే కొంచెం తిన్నలే కానీ సరిపోలేదు, మళ్ళొకసారి తిన్నాము. సో ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మాతో ఇంకో బ్రో కూడా యాడ్ అయిపోయిండు. సో సోలో ట్రావెలర్ ఫ్రమ్ నాగ్పూర్. హాయ్ సోలో ట్రావెలర్. సో ఇప్పుడు వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది. ఒకసారి అందరు ఒకసారి రండి, ఒకసారి తిరగండి అందరు. 1 2 3 ఏది? వావ్, సూపర్. నమ్మలేకపోతున్నాను. లోకే జలపాతాన్ని చూడండి గిఫ్ట్స్. బ్రో డైలాగ్ ఏంది బ్రో అది? వ్యూ మాత్రం వేరే లెవెల్లో ఉంది. బ్రిటిష్ వ్యూ పాయింట్, బ్రిటిష్ ప్యాలెస్ వ్యూ పాయింట్. ఇంకా పక్కన అక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది, అది కొంచెం కనిపించట్లేదు. ఇక్కడ నుంచి చూడండి, ఇది బాగా అనిపిస్తుంది. సో రాణీ ఫాల్స్ అంటే ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీ కాలు కడుక్కోవచ్చు.
సో చిన్న అంటే అట్లేం లేదు, కొంచెం బాగానే ఉంది, చిన్న చిన్న ఫాల్స్ అనమాట. సో చూసినంత అయితే సో ఫోకస్ మొత్తం నేను అవుతున్నా. సో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఫోన్ మనం ఏం చేయాలి, నాలుగు ఫాల్స్ అక్కడ, నాలుగు ఫాల్స్ ఉంటాయి, రాజా, రోరోల్, రాకెట్, రాణి, ఫోర్ ఫాల్స్. ఓకే, ఫోర్ ఫాల్స్ అది నాలుగు ఫాల్స్ ఇంద నీరు బిద్దుబుట్టు ఇల్లు బండి స్టోర్ ఆగుతాయి, అక్కడ వాటర్ పడ్డవన్నీ ఇడతీ స్టోరేజ్ అయితే స్టోర్ ఆగుబుట్టు. అది నాలుగు పైప్ కాంటది నీరు గ్రీన్ అల్లి కాంటది కదా, నాలుగు పైప్ అది టర్బైన్. టర్బైన్ ఎక్కడ ఉంది? ఆ ఫోర్ పైప్ లైన్స్ పైప్ టర్బైన్ కంట్రోల్ నీరు మేడ వెళ్ళిపోతారు, పవర్ ప్రొడ్యూస్ నీరు వెళ్ళకోండి. ఇప్పుడు మేల్డ ఫుల్ యూనిట్ వెళ్ళదు, యూనిట్ పవర్ జనరేషన్ మళ్ళీ పవర్ జనరేషన్ మళ్ళీ నీరు పెడితే ఓకే. ఈ నుంచి కిందకి వెళ్ళి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆడ ఉంది ఆ పవర్ ప్లాంట్, ఆడ కరెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మళ్ళీ వాటర్ ఇచ్చి పెడుతుంది. అండర్ గ్రౌండ్ ఇది అడిగడే, అండర్ గ్రౌండ్ ఇది ఈ నీరు ఎలా ఏనాగుతే సీదా గేర్ సోపా పెడతారు అల్లు పవర్ జనరేషన్ అండర్ గ్రౌండ్ ఇంకోటి ఉందంట, ఆ వాటర్ మళ్ళీ ఇంకోసారి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట, ఆడ మళ్ళీ ఆ వాటర్ అన్నేజ్ పెడతారు పవర్ జనరేషన్ ఆగిరో నీరు ఏం మాడతారు సీదా బీచ్ పెడతారు. పొన్నావర, మురుడేశ్వర, గోకర్ణ, గోవా ఫుల్ బీచ్ నీరు ఇది. అవి ఎక్స్ట్రా చేసిన సెకండ్ టైం ఎక్స్ట్రా చేసిన కరెంట్ ఉంటాయి కదా వాటర్, ఆ డైరెక్ట్ ఓషన్ వాటర్ లోనే మిక్స్ చేస్తారు. మురుడేశ్వర్, గోకర్ణ అక్కడ మిక్స్ చేసేస్తారు అవన్నీ. ఓకే ఓకే. ఇల్లింద గేర్స్ పవర్ 35 కిలోమీటర్ ఇదే, అల్లింద ఇల్లింద గోకర్ణ 120 చెప్పు. ఫస్ట్ అది గేర్ సొప్ప 35 కిలోమీటర్, గేర్ సొప్ప 35 కిలోమీటర్ కేల్బోడ్ ప్లేసెస్ ఇంగ్లీష్ నాగా కిలోమీటర్స్ తర్వాత గేర్ సొప్ప 35 కిలోమీటర్. ఓకే, అండ్ నెక్స్ట్ హొన్నావర 65 కిలోమీటర్స్. ఓకే, ఆర్ నెక్స్ట్ మురుడేశ్వర 95 కిలోమీటర్. ఓకే, ఆర్ నెక్స్ట్ పాయింట్ గోకర్ణ 120 కిలోమీటర్స్. ఇదర్సే. ఓకే, ఒకసారి నేను మళ్ళీ వ్యూ మొత్తం చూపిస్తా. ఎక్స్ట్రాక్ట్ కడతా మాపే ఫినిచర్ నీచే చోడ్ దేతా ఓ పానీ ఎక్స్ట్రాక్ట్ కరితే ఓ పానీ రేతానా నీచే చోడ్కి అండర్ గ్రౌండ్ ఆరెగ్ ఎక్స్ట్రాక్షన్ ఓ ఆరెగ్ వారు ఎక్స్ట్రాక్ట్ కరికే ఓ పానీ రేతానా పూరా నార్మల్ పానీ ఓషన్ మే ఓషన్ మే ఫిక్స్ పానీ పూరా. దిస్ ఆల్ ఆర్ వాటర్ గ్రీన్ కలర్ ఎక్స్ట్రాక్ట్ మతలబ్ ఖరాబ్ వాలా పానీ ఆ రహా చాలా బాగుంది. ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తాను. సో అక్కడ కనిపిస్తున్న దాంట్లో ఫస్ట్ వన్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది రాజా ఫాల్. దాని కింద ఉన్నది రాజు పక్కన ఉన్నది రాణి ఫాల్. దాని పక్కన ఉన్నది పెద్ద ఉంది కదా రాకెట్ ఫాల్. దాని పక్కన ఉన్నది రోలర్ ఫాల్. సో రోల్ అవుతుంది కదా అందుకే రోలర్ ఫాల్. సో ఈ ఫోర్ ఫాల్స్ మనం జోగ్ ఫాల్స్లో చూడవచ్చు. సో అది పిల్ల కాల్వ, పిల్ల పిచ్చుక కాల్వ. ఓకే
ఫైనలీ జాబ్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు జాబ్ ఫాల్స్ బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నాం. సో ఇప్పుడు మనం హొన్నవర్కి వెళ్ళాలి, హొన్నవర్ నుంచి మళ్ళా గోకర్ణ వెళ్ళాలి. సో గోకర్ణలో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్స్ అండ్ ఇంకేంటి టెంపుల్స్ అండ్ బీచెస్, బీచెస్ ఏమో ఈవినింగ్, మార్నింగ్ టెంపుల్స్ వెళ్ళిపోదాం. సో ఇప్పటికైతే ఇంతే గైస్. సో ఫైనలీ జాబ్ ఫాల్స్ దగ్గర బస్ అయితే ఎక్కేసినాం. సో జాబ్ ఫాల్స్ నుంచి ఇక్కడికి హొన్నవర్కి ఈచ్ మెంబర్కి 70 rupees. సో సీట్స్ అందరికీ ఒకటే దగ్గర కొట్టలే దొరకలే, వేరే వేరే దగ్గర దొరికినాయి. సో ఇప్పుడు ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సో ఫైనలీ జాబ్ ఫాల్స్ నుంచి హొన్నవర్ అయితే వచ్చేసినాం. సో మొత్తం మంచిగా ఫుల్ నిద్ర వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మళ్ళా గోకర్ణ వెళ్ళాలి. సో బస్ కోసం వెయిటింగ్. సో పొద్దున్న ఏదైతే ప్లేస్లో వచ్చినామో అదే ప్లేస్లో వచ్చి కూర్చున్నాం. గుర్తు పట్టిరా లేదా? సో బస్ కోసం వెయిటింగ్, బస్ వచ్చినాక మళ్ళీ కలుస్తాం. సో మళ్ళీ హొన్నవర్లో బస్ ఎక్కి ఇప్పుడు గోకర్ణ వెళ్ళిపోతున్నాం. సో బస్ టికెట్ వచ్చేసి 71 rupees పర్ పర్సన్. సో 4 members 284 rupees అయింది. సో అక్కడికి వెళ్ళినాక రూమ్ తీసుకొని ఇంకా స్టే చేసేదే. సో ఇది చాలా పూర్ బస్ అనుకుంటాను, తక్కువనే తీసుకోండి. 71 40 kilometers 70 rupees తీసుకోండి, 50 kilometers 71 rupees తీసుకోండి అంతే. సో డ్రైవర్ మంచోడు, కండక్టర్ మంచోడు, రైట్ మళ్ళా. సో ఫైనలీ గోకర్ణ అయితే వచ్చేసినాం. బస్ స్టాండ్ వెనకాలనే దగ్గరలోనే ఉన్న ఈ హోటల్కి అయితే వచ్చేసినాం, ఈ న్యూ ప్రసాద్ లాడ్జ్ అని. సో ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం, రూమ్ అయితే బాగానే ఉంది, విత్ ఇన్ బడ్జెట్లోనే వచ్చేసింది. సో ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్ అండ్ ఇంకా బీచెస్కి అయితే వెళ్దాం. సో వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.